ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈ రోజు జీవపు మాట యెర్మీయా 14:14. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞయలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. అబద్ధ ప్రవక్తల గురించి మనము చాలా వింటున్నాం. సంఘమునకు కొద్ది హెచ్చరికలు ఇవ్వాలని ప్రభుదాసరాలుగా నేను ప్రేరేపింపబడినాను. అబద్ధ ప్రవక్తల చేత విధవరాళ్ళు మోసపోతున్నారు, ఒంటరిగా ఉన్న మహిళలు మోసపోతున్నారు, కొందరు అమాయక పురుషులు దేవుని వాక్యం అనే జ్ఞానం లేకుండా వారు కూడా మోసపోతున్నారు, కొందరు సేవకులు మోసపోతున్నారు, కొందరు పాస్టర్లు కూడా మోసపోతున్నారు. జాగ్రత్త వహించాలని ప్రభు నన్ను ప్రేరేపించి మీకు కొన్ని మాటలు అబద్ధ ప్రవక్తల గురించి ఈ ఉదయకాలము నేను హెచ్చరిస్తున్నాను. దయచేసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. అబద్ధ ప్రవక్తలు అంత్య దినములలో వారు కోకలులుగా పుట్టుకొస్తారని, వారు ప్రజలను మోసగిస్తారని, అట్టి మోసానికి తల ఒగ్గకుండా దేవుని వాక్యమును చక్కగా పఠిస్తూ దేవుని వాక్యం ఏమంటుందని గ్రహిస్తూ మనము శ్రద్ధ వహించాలి. మన జీవితాలు, కాపురాలు, కుటుంబాలు ఇలాంటి అబద్ధ ప్రవక్తల యొక్క మోసపు ప్రవచన వాక్కులకు లొంగిపోకుండా, మరి దేవుని వాక్యానికి అనుకూలంగా లేని ఏ మాటలు నమ్మకుండా దేవుని మీద గురి పెట్టుకొని, దేవుని ఆశ్రయించి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనుభవిస్తూ దేవుని నియమ పద్ధతుల్లో బ్రతకడము అది చాలా ఉత్తమమైన కార్యము. విశ్వాసి జీవితంలో కానీ, సేవకుల జీవితంలో కానీ అబద్ధ ప్రవక్తలు విస్తరిస్తున్నారు. యేసు ప్రభు అబద్ధ ప్రవక్తల గురించి ఏమని పలికినాడు? మత్తయి సువార్త 24:4 యేసు వారితో ఇట్లనని, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా మా చూచుకొనడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచదు. అంటే అబద్ధ ప్రవక్తల గురించి యేసు ప్రభువు చెప్పిన రెండవ రాకడ గుర్తుల్లో మొట్టమొదటి చిహ్నమే అబద్ధ ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తల గురించి కొండ మీద ప్రసంగంలో కూడా యేసు ప్రభు చాటించినాడు, మీరు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండు. మత్తయి సువార్త 7:15 ఉండి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుని, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యుద్ధకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూర పండ్లైనను కొయ్యుదురా? అలాగునని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించు, పనికి మాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఎంత స్పష్టంగా ఉంది! అయినా ఎందుకు విశ్వాసులు మోసపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు ఎంత బుద్ధిహీనత, ఎంత భక్తిహీనత! ఒక నరుని ఆశ్రయించి, ఒక స్త్రీని ఆశ్రయించి, వాళ్ళు చెప్పే కబుర్లు విని, సోదే చెప్పి, వారి కుటుంబాలు నాశనం చేసే పనులు చేసి ఎందుకు ఇలాగ మీరు పతనం అవుతున్నారో నాకైతే చాలా బాధ కలుగుతున్నది. ఎందుకు తెలివి లేదు? ఎందుకు జ్ఞానం లేదు? నా జనులు జ్ఞానము లేకుండా నశించిపోతున్నారని వాక్యంలో చూస్తున్నాం, హోషేయ గ్రంథంలో 4:6. అంటే ఇంత మోసము చుట్టూ ఉన్నది, మరి దొంగలైతే దొంగతనాలు చేస్తారు. ఇలాంటి భక్తి ముసుగులో ప్రజలను మోసం చేస్తున్న ఎంతమంది సిద్ధమవుతున్నారు! నాకు ఒక వార్త విని నేను చాలా బాధపడుతున్నాను, ఇంకా బాధపడుతూనే ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఒక స్త్రీ, విద్య లేదు, బుద్ధి లేదు, వాక్య జ్ఞానం లేదు, ఒక తెల్ల దుపట్టా వేసుకొని కూర్చొని దేవుడు నాకు ఇది బయలుపరిచినాడు, దేవుడు నాకు అది బయలుపరిచినాడు. ఒక పాస్టర్ మోసపోయినాడు, అది నా బాధ. ఇప్పుడు నీ కుమారుని నేను దత్తత తీసుకుంటాను, 38 కుమారుని దత్తత తీసుకుంటుందట, ఎందుకంటే నీ ఇంట్లో ఉంటే నీ కుమారుడు చనిపోతాడు, నా ఇంట్లో పెరగాలి, నా ఇంట్లో ఉండాలి నీ కుమారుడు. ఈమె కూడా 38 ఉంది, ఆ కుమారుని మొత్తం వశపరుచుకుంది, తల్లిదండ్రుల దగ్గర లేకుండా చేసేసింది, తన ఇంట్లో పెట్టుకుంది ఆ కుమారుని. మంచిగా ఎదిగి మంచి ఇంజనీరు, చక్కని ఉద్యోగం, దాదాపు 60,000-70,000 జీతం. మా ఇంట్లో ఉంటే బతుకుతాడు, మీ ఇంట్లో ఉంటే చచ్చిపోతాడు అంటే ఆ మాటకు ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని సేవ చేసేవారు. జ్ఞానం లేదు, దేవుని వాక్యం యొక్క పరిజ్ఞానం లేదు. దేవుని మాట వింటారా? ఒక స్త్రీ మాట వింటారా? దేవుని మాటకు అవిధేయులై వారు ఆ పని చేసి ఇప్పుడు చాలా చాలా చిక్కుల చిక్కుకున్నారు.
చూడండి, దేవుని మాట ఎప్పుడైతే మనం వైదొలుగుతామో నీకు ఇక ముప్పు తప్ప ఇంకొకటి ఉండదు. ఆ అబ్బాయి ఇప్పుడు తల్లిదండ్రులను గుర్తుపట్టాడంట, తల్లి అని పిలవడంట, తండ్రి అని పిలవడంట, చెల్లె అనడంట, ఏ బంధు బాంధవ్యాలు ఏ వీళ్ళు ఇవన్నీ తెగతంపులు తీసుకొని ఈ స్త్రీతో ఉన్నాడు. మీరేమంటారు దీని గురించి? సో పెయిన్ఫుల్, సో పెయిన్ఫుల్. ఇలా కార్యాలు జరుగుతుంది, జాగ్రత్త. ఎంత బాధకరం ఇది. ఒక విద్య లేని ఒక స్త్రీ తాను గొప్ప అభిషక్తురాలని, భక్తురాలని, ప్రవక్త అని మోసపరిచి ఒక కుటుంబాన్ని పాడు చేసేసింది. ఆ కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, బాంధవ్యాలన్నీ తెగిపోయి ఎంత బాధపడుతున్నారు. ఇది దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉందా, దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా, మీరే చెప్పండి. అబద్ధ ప్రవక్తలను ఎలా గుర్తుపట్టాలి? మీరు బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు మరే పట్టి అటు ఇటు లాగి చూస్తారు బట్ట బాగుందా అని, పండ్లు కొనడానికి వెళ్ళినప్పుడు పండ్లు బాగుందా అని ఉల్టా పుల్టా పెట్టి చూస్తారు. ఒక యాపిల్ పండు కొనాలంటే ఇది కింద పుచ్చుందా మీద పుచ్చుందా చూస్తారే. కూరగాయలు ఏరుకున్నప్పుడు శ్రేష్టమైన కూరగాయలు వేరుకొని మీరు కొనుగోలు చేసుకొని వస్తారు కదా. మీకు మనుషుల గురించి జాగ్రత్తగా ఉండి వాక్యంలో ఉంది కదా, మీరు మనుషులను గురించి జాగ్రత్తగా ఉండు. మత్తయి సువార్త 24లోనే ఉంది, బీవేర్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే వారు తప్పకుండా మీకు వాక్య జ్ఞానము లేకుంటే మిమ్మల్ని మోసము చేస్తారు. మనుషులను గురించి మీరు జాగ్రత్తగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. యేసు ప్రభు చెప్పిన మాటనే అది. మరి అబద్ధ ప్రవక్తలను ఏ విధంగా గుర్తుపట్టాలి? నేను ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని ఇలాగూ మరి ధ్యానిస్తున్నాను. అసలు ప్రసంగానికి సిద్ధపడింది వేరు, దేవుడు నన్ను మాట్లాడమన్నది మరొకటి అయిపోయింది. నేను సిద్ధపడిన ప్రసంగం చెప్తున్నాను ఇప్పుడు. దేవుడు నాకు ఇచ్చిన మాటలు నా నోటికిస్తే నేను మాట్లాడిస్తున్నాను. ఎంతమంది విధవరాలు వెలిపిస్తున్నారు, అబద్ధ ప్రవక్త వచ్చి నా కూతుర్ని ఎత్తుకొని వెళ్ళిపోయినాడు, నా కూతుర్ని మోసం చేసినాడు, అబద్ధ ప్రవక్త వచ్చి నా ఇల్లు కబళించినాడు, వాడు వచ్చి 15-20 సంవత్సరాలు నా ఇల్లు ఖాళీ చేయడం లేదు, ఖాళీ చేయమంటే సేవలు అంటున్నాడు, అబద్ధం మాట్లాడుతున్నాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు, ఇలాంటి మాటలన్నీ మనం వింటూ కూడా ఇంకా బుద్ధి రాదు. ఎందుకు రాదు? దేవుని భయం లేదు. మీరు దేవుని పూర్తిగా ప్రేమించాలి. లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమిస్తే తప్పకుండా దేవుని మాట వింటావు. నీకు దేవుని మీద ప్రేమ లేదు, నీ ప్రజల మీద ఉంది, ప్రజలు చేసే గారడి విద్యల మీద ఉంది, మోసపు మాటలు తట్టు తిరుగుతున్నావు. అందుకే నీ జీవితం ఇలాగూ పతనమైంది. అబద్ధ ప్రవక్తల గురించి ఎన్ని వార్నింగ్స్ ఉంది పరిశుద్ధ గ్రంథంలో, ఎన్ని హెచ్చరికలు ఉంది. మీరు అసలైన వాళ్ళని అనుమానిస్తారు, అబద్ధ ప్రవక్తలను నెత్తి మీద కూర్చుంటేనిస్తారు. వాళ్ళు మొత్తం మీ ఇల్లు దిగమింగిన తర్వాత మీరు లభోలభో మెత్తుకుంటారు. యేసు ప్రభు ఎన్నిసార్లు చెప్పినారు, వాళ్ళ విధవరాళ్ళ ఇండ్లు దిగమింగుతారు, జాగ్రత్త. వారు వేషధారులు, నిలువుటంగీలు ధరించుకొని, తెల్ల బట్టలు వేసుకొని, వారు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని నీ ఇంటికి వస్తారు. ఎంత బుద్ధిహీనత! అలాంటి వారిని గుర్తుపట్టడానికి నీ వల్ల కావడం లేదంటే ఇంకెన్ని మోసాలు నేను చుట్టుకుంటుందో, జాగ్రత్త. నిజమైన ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, హౌ టు డిస్టింగ్విష్, ఏ విధంగా ఈ యొక్క వ్యత్యాసం కనుగొనాలి, ఏది నిజం ఏది వైరల్? చూడండి, ప్రార్థన చేసేవారికి దేవుడు తన మనస్సును తెలియజేస్తాడు. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ఫుల్ పర్సన్, డెఫినెట్లీ యూ విల్ ఇమ్మీడియట్లీ రికగ్నైజ్ హూ ఇస్ రియల్, హూ ఇస్ అంట్రూ, ఎవరు సత్యం, ఎవరు అబద్ధికులు, వెంటనే గుర్తుపట్టగలుగుతావు. దేవుడిచ్చే వరాల్లో ఒకటి వివేచన వరం. ఆ వివేచన వరం ఉపయోగించాలి. ఎవరైనా ఒక మంచి ప్రసంగం చేస్తే, ఓ అంత మంచి ప్రసంగం అండి, నోరు మూసుకోండి, మీరు ఏం చెప్పనవసరం లేదు, మీరు శభాష అనే అవసరం లేదు, ఆ వాక్యం ఎలా ఉందని నడుచుకోవడం నేర్చుకోండి అంతే. ఎందుకు మీరు ప్రసంగికులను రెచ్చగొడతారు? వాళ్ళు పడిపోవడానిక. ఫ్లాటరీ ఆల్వేస్ బ్రింగ్స్ రూయిన్ అని వాక్యంలో ఉంది. ఇచ్చకపులాడు నోరు నాశనం తెస్తుందంట. మీరు ఎవరిని పోగడే అవసరం లేదు ఇక్కడ. జస్ట్ లిసన్ టు ద వర్డ్, ఒబే ద వర్డ్, దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. దేవుని వాక్యాన్ని విధేయత చూపడం చాలా అవసరం. దేవుని మహాకృప ద్వారా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో మంచి కాపర్లను దేవుడు ఇచ్చినాడు. ఎవరైనా వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఇమ్మీడియట్ యాక్షన్ విల్ బి టేకెన్. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నేను కాపాడుకోవద్దా? కాబట్టి అబద్ధ ప్రవక్తలను ఏ విధంగా గుర్తుపట్టాలి, నిజమైన ప్రవక్తలను ఏ విధంగా గుర్తుపట్టాలి? మొట్టమొదటిది, నిజమైన ప్రవక్తలు ఎప్పుడు కూడా దేవుని మాటలనే వల్లిస్తారు. రాసుకోండి కావాలంటే, ఆల్వేస్ ద రియల్ ప్రాఫెట్స్ అనాయింటెడ్ బై గాడ్, దే విల్ స్పీక్ ఓన్లీ గాడ్స్ వర్డ్. కట్టుకథలు, కల్పనా కథలు, బుర్ర కథలు, పొట్టి కథలు, పొడుగు కథలు చెప్పరు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకునే ఉంటుంది వారి ప్రవచనపు మాటలు కూడా. ప్రవచనం అంటేనే దేవుని వాక్యం.
సోదె కబుర్లు కాదు. అయితే వారు దేవుని మాటలు మీదనే ఉంటారు. తర్వాత వారి జీవితం కూడా దేవుని మాటల ప్రకారమే కట్టబడి ఉంటుంది. వాళ్ళ జీవితం మీరు చూసినప్పుడు చక్క కడట్టబడిన ఒక కట్టడంలాగా ఉంటుంది. మూడవది మీరు చూసినప్పుడు వారు డబ్బు ఆశించరు. దే విల్ నాట్ డిజైర్ యువర్ మనీ. ఎ రియల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ విల్ నాట్ డిజైర్ యువర్ మనీ. పేతురు ఏమంటాడు? మా దగ్గర వెండి బంగారం లేదు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో లేచి నడవమంటే నాడు నడిచినాడు. అద్భుతం జరిగింది అక్కడ. ఎలీషా ఆశించినాడా నయమాన్ యొక్క ప్రశస్త వస్త్రాలు కానీ ఆ బంగారం కానీ వెండి కానీ ఆశించినాడా? నాకొద్దు, నీ బహుమానాలు నువ్వే తీసుకోమన్నాడు. అది ఆశించి గెహసి పరిగెత్తినాడు. అయ్యో, నా యజమానుడు చక్కని ప్రశస్తమైన మరి అన్నీ కూడా విసర్జించినాడు, నేను తెచ్చుకుంటాను. ఉరికినాడు, రథవేగంలో ఉరికి అవన్నీ తెచ్చుకున్నాడు. దాంతోపాటు కుష్టు కూడా తెచ్చుకున్నాడు. తనకు మాత్రంగా తన ఇంటి వారికి కూడా తెచ్చుకున్నాడు. అబద్ధ ప్రవక్తలు డబ్బును ఆశిస్తారు, జాగ్రత్త. నిజమైన ప్రవక్తలు నీది ఏది ఆశించరు, ఏది ఆశించరు నీది. దే విల్ జస్ట్ స్పీక్ గాడ్స్ వర్డ్. వాళ్ళ అవసరతలను దేవుడు చూసుకుంటాడు. నీ డబ్బు కానీ, నీ వెండి కానీ, నీ వస్త్రాలు కానీ, నీ ఇల్లు కానీ, నీ వాకిలు కానీ, నీ మెడ మీద ఉన్న గొలుసు కానీ ఆశించరు. ఇది గుర్తు పెట్టుకోండి, మంచిగా రాసి పెట్టుకోండి. మీ ఇంటికి వచ్చి మీరు ఏమిస్తారని ఆశించరు. వాళ్ళు దేవుడు చెప్పిన మాట ధైర్యంగా ప్రకటించి వెళ్ళిపోతారు అంతే. ఎంత స్వచ్ఛంగా దేవుని వాక్యం బోధించినా ఇంకా ప్రజలు ఎందుకు ఈ మోసంలో పడుతున్నారు? ఇంకొక కార్యం చెప్తున్నారు, వారు ఎప్పుడు కూడా ప్రజల ప్రశంస ఆశించరు. నిజమైన ప్రవక్తలు, దే డోంట్ వాంట్ యువర్ బోస్టింగ్ నార్ యువర్ ఫ్లాటరింగ్ నార్ యువర్ ప్రైజ్. దే ఆర్ హియర్ టు డూ గాడ్స్ వర్క్, దట్స్ ఆల్. వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు, అంతవరకు నమ్మకంగా ఉంటారు, దేవుని ప్రతినిధులుగా ఉంటారు. ఇంకోటి, నిజమైన ప్రవక్త చెప్పిన మాట తూచా తప్పకుండా నెరవేరుతుంది. అదే నిజమైన ప్రవక్త లక్షణం. అబద్ధ ప్రవక్త చెప్పిన మాట నెరవేరదు. వారికి గప్పాల మారి అని పేరుంది బైబిల్లో. గప్పాలు కొడతారు, జాగ్రత్త. నిజమైన ప్రవక్తలు పలికిన ప్రతి మాట నెరవేరుతుంది. తన సేవకుల మాట రూఢిపరిచే దేవుడు ఆయన. స్టాంప్ గుద్దేస్తాడు వారు చెప్పినప్పుడు. అబద్ధ ప్రవక్తలు యథార్థంగా ప్రవర్తించలేరు. నిజమైన ప్రవక్తల జీవితం యథార్థంగా ఉంటుంది, యథార్థం పదార్థం. వాళ్ళు దేనికి భయపడరు. నిజమైన ప్రవక్తలు ధైర్యంగా ఉంటారు, ప్రతి పరిస్థితిలో ధైర్యంగా ఉంటారు. నిజమైన ప్రవక్తలు దేవుడు చెప్పిన మాటలను చెప్పడానికి, ప్రకటించడానికి వాళ్ళు ఎప్పుడు వెనకాడరు. నిజమైన ప్రవక్తలు ప్రాణాలు తెగిస్తారు. నిజమైన ప్రవక్తలు వారి ప్రాణాలను లెక్క చేయరు. నిజమైన ప్రవక్తలు దేనికి భయపడరు. వారు సత్యం ప్రకటిస్తానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. నిజమైన ప్రవక్తలు స్వార్థపరులు కారు. వారికి ఉన్నది ఇతరులకు అందిస్తూ ఉంటారు. నీతిమంతుడు వెనక తీయకుండా ఇస్తూ ఉంటాడంట, ఇస్తూ ఉంటాడంట, ఇస్తూ ఉంటాడంట. ఈ అబద్ధ ప్రవక్త కూర్చుకుంటాడు, కూర్చుకుంటాడు, కూర్చుకుంటాడు. ఇంకా దేమంటాడు, ఇంకా కావాలంటాడు, ఇంకా కావాలంటాడు. వారి ఆశకు అంతు లేదు. ఇవన్నీ గుర్తులండి. ఇంకా మీరెందుకు అర్థం చేసుకోరు? ఒకసారి మరి నా సేవా జీవితంలో బాగా అనుభవాలు ఇచ్చినాడు నాకు దేవుడు. ఒక అతను వచ్చినాడు, యేసు ప్రభులాగానే ఉంది, ముఖం గడ్డం పెట్టుకొని తెల్ల నిలువుటంగి వేసుకొని. ఏంటబ్బా ఈయన, ఏంటి యేసు ప్రభు ముఖం ఉంది ఏంటి? ఒక అప్పుడు నేను బ్యాంకులో పనిచేస్తున్నాను. అప్పుడే వచ్చినాడు, 9:30 గంట నేను 10కి సీట్ మీద ఉండాలి. మరి ఎప్పుడే వచ్చినాడు ఏంటి, చాలా అలసిపోయినట్టున్నాడు. అయినా నేనేం చేసినా నాకు అంత అనుభవం లేదు కాబట్టి. ఒక దైవన సేవకుడు వచ్చినాడు. అయ్యో, ఆయన ఎంత ఆకలితో ఎలాగ పంపాలి. వచ్చినప్పుడు వెంటనే వేడి దోశలు వేసి ఇంత టీ చేసి ఇచ్చి నేను వెళ్ళిపోయినాను ఆఫీస్కు. నాకు మళ్ళీ సాయంత్రం వచ్చి నేను పరిచయం చేసుకుంటాను, మీరు ఇక్కడ రిలాక్స్ చేయొచ్చాను. అయితే నేను తిరిగి సాయంకాలం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చినాడు. ఒక 40 ఏళ్ళు ఉంటుంది ఆయనకు. ఎండ్లాగంటే ఆయన నడక, ఆయన మాటలు, ఆయన తీరు, ఆయన వస్త్రధారణ చూస్తే ఎవడైనా మోసపడతాడు. అచ్చం యేసు ప్రభు మేఘాలు దిగి వచ్చినట్టు ఉన్నాడు. అయితే అక్కడ ఒక తల్లి కూతురు ఉండేది, ఒక విధవరాలు, ఒక కూతురు. వీడు నాకు అనిపించింది, అంటే మా నాన్నగారు ప్రసంగాల్లో ఎప్పుడు అబద్ధ ప్రవక్తలకు చెప్పేది కాబట్టి నాకు ఒక వార్నింగ్ సిగ్నల్గా అనిపిస్తుంది నా హృదయంలో. అయినా బా ఎందుకు సేవకులను బాధ పెట్టాలని చెప్పి మళ్ళా భోజనం వండి భోజనం ఇచ్చినాను. ఎంత మోసగాడు, ఎంత మాయదారి అంటే ఆ విధవరాల దగ్గర స్నేహం చేసుకున్నాడు మంచిగా. ఆ పిల్ల ఒక 23 ఏళ్ళ పిల్ల. ఆ పిల్ల మీరు ఎక్కడుంటారు అవన్నీ అడ్రస్ అంతా అడుక్కున్నాడు, ఫోన్ నంబర్లు తీసుకున్నాడు. ఒంటరిగా ఉంటారు వీళ్ళిద్దరు మహిళలని తెలుసుకున్నాడు. తెలుసుకొని రాత్రిపూట వారింటికి వెళ్ళినాడు. ఇంటికి వెళ్ళి నాకు చాలా అలసిపోయినాను, నాకు కొద్ది పడుకోవాలి అంటే వారు, యో దేవుడే మా ఇంటికి వచ్చినాడు, యేసుప్రభువే మా ఇంటికి వచ్చినాడు,
అచ్చ యేసుప్రభు వచ్చినాడు మా ఇంటికి అని చెప్పి ఆయనకు పడకిచ్చి పండుకోబెట్టినారు ఒక రూమ్లో. వాడు మధ్యరాత్రి నిజ రూపాన్ని బయలుపరిచినాడు. ఆ యవన బిడ్డ మీద అత్యాచారానికి తెగబడ్డాడు. అది విన్న తర్వాత మళ్ళీ ఏడ్చుకుంటా తల్లి కూతుర్లు వచ్చి ఎంత మోసమైందమ్మా, ఎంత మోసమైందమ్మా, మేము మధ్యరాత్రి తలుపులు తీసుకొని బయట కూరికిపోయినామమ్మ, ఎంత మోసగాడమ్మా. అప్పుడు నాకు దేవుడు నేర్పిన పాఠం అది. ఎంత జాగ్రత్తగా ఉండాలి, బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని ప్రజలను మోసగించే మాయావేషంలో వచ్చే వాటి గురించి ఎంత శ్రద్ధగా ఉండేవాళ్ళంటే అప్పుడు నాకు ఒక మంచి పాఠం దేవుడు నేర్పించినాడు. జో దిక్తా ఓ హోతానహి, జో హోతా ఓ దిక్తానహి అని అంటారు ఉర్దూలో. ఇప్పుడు ఎంత మాయదారి అబ్బో, అప్పుడు అలర్ట్ అయిపోయినా నేను. బైబిల్ పట్టుకొని భక్తి ముసుగులో ఇలాగ ప్రజలను మోసం చేస్తారా? వాడు చెప్పిందంతా కుండ మీద ప్రసంగం చెప్తున్నాడు, మాటలు చెప్తున్నాడు. అయ్యో, నేను ఎందుకు గుర్తుపట్టలేకపోయినాను? వెంటనే నాకు దొరికింది ఛాన్సు. మళ్ళా వచ్చినాడు నేనేదో కానుకిస్తానని. మంచి తడాకా తీసుకున్నా, సెట్ రైట్ చేసి పంపించినాను. భయపడిపోయినాను నేను. ఐ విల్ రిపోర్ట్ ద పోలీస్. నీకు ఎంత ధైర్యం, మా విశ్వాసుల గృహంలో నువ్వు ఎగబడినావా అని చెప్పి నిలదీసినాను. మళ్ళా పత్తాలేడండి, 25 ఏళ్ళైంది ఇప్పుడు. జాయ్ చేయాలంటే వణికిపోతాడు ఇప్పుడు. ఎందుకు చెప్పినానంటే సత్యం కొరకు నిలబడ్డానుకున్న ధైర్యం కావాలి మనిషికి. అబద్ధ ప్రవక్తలను ధిక్కరించాలి అంతే. ఎంతమంది ప్రవక్తలు ఉన్నారండి, మీరు స్టడీ చేయండి. రేపు దేవుని చిత్తం అయితే యిర్మీయా ప్రవక్త గురించి నేను చెప్తాను వాక్యోపదేశం. ప్రవక్తలు ఎలా ఉంటారు, వారి స్వభావం ఎలా ఉంటుంది, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, దేవుని దర్శనాన్ని నెరవేర్చడానికి ప్రాణాలు ఏమైనా పణంగా పెట్టుకుంటారు, ఎంత దైవ కార్యాలు చేస్తారు, ఎన్నెన్ని కార్యాలు చేస్తారు, వారి చేతిలో మరి దేవుని వాక్యమైన ఖడ్గం ఉంటుంది, వాళ్ళు అద్భుతాలు, మరి దేవుని పేరట ఎన్నెన్ని అద్భుతాలు వారి జీవితంలో జరుగుతుంది, వారి ద్వారా జరుగుతుంది, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు కూడా ఆత్మల భారం లేకుండా సేవ చేస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. వాళ్ళకు డబ్బే ధ్యేయం అంతే. ఎక్కడ 4 రాళ్ళు దొరుకుతుంది వెనకేసుకుందాం అనుకుంటారు, కానీ ఏదో ఒక ఆత్మ నశిస్తుంటే వాళ్ళకి ఏం పట్టింపులు ఉండవు. వాళ్ళొక వ్యాపారంగా చేస్తున్నారు దేవుని సేవ. మీరెందుకు గుర్తుపట్టరు అవి? మీకు అన్నిటికీ బుద్ధి పనిచేస్తుంది కదా. మీకు అబద్ధ ప్రవక్తలను కనుగొనడానికి ఎందుకు మీకు జ్ఞానం లేదు? అదే నేను అడుగుతున్నాను. ఎంత వాక్యం వింటారు మీరు? వాక్యం మాకు వెదజల్లి 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 ప్రతి దినం ఎన్ని పర్యాయములు వాక్యం ఇచ్చినా ఎందుకు బుద్ధి రాదు? వై ఆర్ యూ గెటింగ్ డిసీవ్డ్? ఆ బెరయ సంఘస్థులను చూడండి. అపోస్తులు వచ్చి బోధించిన తర్వాత వాళ్ళు బోధించింది అలా ఉన్నదో లేదో అని దేవుని వాక్యాన్ని వారు పఠించలేదా? దే హ్ సర్చ్డ్ ద స్క్రిప్చర్స్. వాట్ దే హ్యావ్ లిసన్డ్ ఈజ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ జ్ఞానం ఎందుకు లేదు? ఎవరు వస్తే వాళ్ళు చెప్పిందే వేదవాక్ కంటే మీరు ఎప్పుడు బాగుపడతారు? ఈరోజు నేను ఖచ్చితంగా దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నాను. ట్రై టు డిజర్న్ పీపుల్. ఎవరైనా సేవకులని, పాస్టర్లని, సువార్థికులని, అభిషక్తులని, ప్రవక్తలని మీ ఇల్లు దర్శిస్తే అలర్ట్ అయిపోండి. మీరు అలర్ట్ అయిపోండి. వారు నిజమైన సేవకులా, వారు మీ డబ్బు ఆశించి మీ ఇల్లు దర్శిస్తున్నారా మీరు గమనించాలి. చూడండి, ఇప్పుడు ఒక పెద్ద పాస్టర్ మోసపోయినాడు. 38 ఏళ్ల కుమారుని ఒక స్త్రీకి అప్పగించేసినాడు. ఎక్కడుంది దేవుని వాక్యం అతని హృదయంలో? అతను ఏం బోధిస్తాడు ఇతరులకు? అది నా సవాల్ ఈరోజు. అతనే వంకర మార్గంలో పోతే అతని వెంబడించే జనం ఎటుపోతుంది? కాబట్టి జాగ్రత్త వహించండి బిడ్డలారా. మరి నిజమైన ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలను గుర్తుపట్టండి. నేను ఒక వాక్య భాగం చదివి ముగిస్తాను. పేతురు రాసిన గ్రంథంలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. ఆనాడు ఈనాడు ఏనాడైనా ఈ అబద్ధ ప్రవక్తలు మన చుట్టే ఉంటారు, జాగ్రత్త. 2 పీటర్ 1:4 ఐ రీడింగ్ 1-4. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనచ్చు. తమకు తామే నాశనం. నేను ఇప్పుడు చెప్పిన కుటుంబంలో, ఆ పాస్టర్ కుటుంబంలో యవన కుమారుని నష్టపోయినారు వాళ్ళు. ఒక స్త్రీకి అప్పగించినారు అతన్ని. 38 ఏళ్ల పిల్లోనికి వివాహం కావాల్సిన ప్రాయం, ఒక తండ్రికి 2 పిల్లలు 3 పిల్లలు తండ్రి కావాల్సిన వాడిని ఆ అబద్ధ ప్రవక్త చెప్పిందంట, నువ్వు నాకు నీ కుమారుని నా ఇంట్లో పెట్టకుంటే నీ కుమారుడు చనిపోతాడంటే, ఆ అబద్ధపు మాటను విని ఇంటికి తెచ్చుకో, ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు కుమారుడు లేడు వీళ్ళింట్లో. వీళ్ళింట్లో కుమారుడు లేడండి. కష్టపడి పెంచి పెద్ద చేసిన కుమారుడు లేడు. ఒక పరస్త్రీకి అప్పగించేసినారు. ఇది న్యాయమా? ఇది నీత్యా? ఇది బైబిల్కు ఆధారంగా ఉందా? దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా? ఇప్పుడు ఆ
కుమారుడు తల్లిదండ్రులతో తెగతంపులు చేసుకున్నాడు, ఈ స్త్రీతోనే బ్రతుకుతున్నాడు. ఎంత అన్యాయం ఇది. అందుకే ఇక్కడ వాక్యంలో క్లియర్గా ఉంది, స్పష్టంగా ఉంది, అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉంటారు, అటువల్లనే మీలోను అబద్ధ బోధకులు ఉంటారు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు, తమకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకొనచ్చు, నాశనకరము భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. ఆమెకి ఏం దర్శనం వచ్చిందంటే, తనకు ఒక కుమారుడు ఉన్నాడట, ఆ కుమారుని దేవుని సేవకిస్తే మామూసలితనంలో మమ్మునెవరు చూస్తారంటే దేవుడు బయలుపరిచినాడంట. పక్కింట్లో ఉన్న పాస్టర్ కుమారుని దత్తత తీసుకో, అప్పుడు నీకు ముసలితనంలో నిన్ను చూడ్డానికి ఉంటాడు, 60-70 వేల రూపాయలు జీతం ఉంది కదా, తెచ్చుకోమని దేవుడు చెప్పినాడట. దేవుడు ఇలాంటి మాటలు చెప్తాడా అండి? ఎంత మోసపోవడానికి వీళ్ళ జ్ఞానం లేదా? వీళ్ళ ముసలితనంలో ఎవరు చూడాలి? వీళ్ళకున్నదే ఒక్క కొడుకు, ఒకనొక కొడుకు. వాళ్ళు ఎంత కష్టపడి పెంచుకున్నారు, వాళ్ళకు వద్దా ఈ కుమారుడు? వాళ్ళకు దర్శనం వచ్చిందట, మళ్ళీ వీళ్ళకి దర్శనం వచ్చిందట, కుమారుడు చనిపోయినట్టు దర్శనం వచ్చిందట. అందుకే వీళ్ళు సేవక అని చెప్పి ఆ స్త్రీకి అప్పగించినారట ఈ కుమారుని. ఎంత దౌర్భాగ్య స్థితి ఇది. యు ఆర్ నాట్ ట్రస్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకొని బ్రతకడం లేదు, ఇతరులు బోధిస్తున్నావు కానీ నీ జీవితంలో వాక్యము నీవు అన్వయం చేసుకోవడం లేదు. దేవుడు గొప్పవాడు అంటున్నావు, దేవుడు సర్వాధికారి అంటున్నావు, దేవుడు స్వస్థపరుస్తాడంటున్నావు, నీ విశ్వాసం ఎక్కడున్నది? ఒక ప్రవక్తి అనే పేరుతో ఒక అబద్ధ ప్రవక్తిని అబద్ధ ప్రవచనాలు చెప్పి ఒక అనాగరికురాలు విద్య లేని స్త్రీని నమ్ముతావా? సర్వశక్తుడైన దేవుని వైపు నీ కనులెత్తుతావా? నీ కుమారుని గురించి ఎంత మోసంలో పడిపోయినారు, ఎంత మోసం. చాలా బాధ కలుగుతుంది నాకు. అందుకే వాక్యంలో మీరు చూడండి, మీరు నాశనం కలగజేస్తారట, నాశనకరము భిన్నాభిప్రాయం రహస్యంగా అబద్ధ ప్రవక్తలు బోధిస్తారట, అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. సత్య మార్గం వీరి నిమిత్తం దూషింపబడుతుంది, సంఘం పాడైపోతుంది. కొన్నిసార్లు అటువంటి వారిని మా పక్కకు పెట్టాల్సి వస్తుంది. వీ కెనాట్ కాంప్రమైజ్ విత్ సచ్ పీపుల్. హౌ కెన్ యూ కాంప్రమైజ్ విత్ అన్ట్రూత్? అసత్యంతో ఎలాగూ పొసగాలి? అందుకే వాక్యం ఎంత స్పష్టంగా ఉందో చూడండి, అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారి అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదంట. అట్టి వారికి నాశనం ఎదురు చూస్తుంది, జాగ్రత్త. నాశనం అట కునికి నిద్రపోదంట, వీళ్ళని వేటికి వెంటాడి పట్టుకొని నశింపజేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అబద్ధ మార్గంలో ఉన్నారు, సత్యమునకు విరోధంగా అబద్ధములాడుతున్నారు. మరొక గుర్తు, అబద్ధ ప్రవక్తలు వారి వారి తలంపులను ప్రకటిస్తారు, దేవుని మాటలు ప్రకటించరు. వాళ్ళు గప్పాలు మారి అవని వారికి పేరు. వాళ్ళ హృదయంలో వచ్చే మాటలన్నీ కూడా వారి స్వార్థము లాభము కొరకు వారు ప్రకటించి ఇది యెహోవా వాక్కు అని అంటారు. అది జోడిస్తారు, జాగ్రత్త, ఇది యెహోవా వాక్కు, దస్ సెయిత్ ద లార్డ్ అంటారు. మన జ్ఞానం లేదా? మనం వాక్యం పఠించలేదా? వాక్యము మరి ఇంత జీర్ణించుకోలేదా మనం? ఏం లాభండి ఇఫ్ యుర్ నాట్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యానికి అనుగుణంగా నీ జీవితం క్రమ పద్ధతిలో లేదు, నువ్వు దాని ప్రకారం నడవడం లేదు, అది నీకు అబ్బడం లేదంటే ఎందుకు టైం వేస్ట్? వై డూ యూ వేస్ట్ యువర్ టైం? ఒక మాట వింటే దాని ప్రకారము నడవడం నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని గైకొనడం నేర్చుకోవాలి, దాని ప్రకారం జీవించడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం మన పాదాలకు దీపం, అది మన త్రోవకు వెలుగు. దేవుని వాక్యాన్ని ఎంత సంగ్రహిస్తావో అంతగా నువ్వు దూరంగా ఉంటావు ఇలాంటి మోసపు టక్కరి మనుషులకు. ఇమ్మీడియట్లీ యూ విల్ నో దట్ ఇస్ నాట్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మతో నింపబడతావో దేవుని తలంపులకు విరుద్ధంగా ప్రతి తలంపును గుర్తుపట్టేస్తావు నువ్వు ఇమ్మీడియట్ అనమాట. ఇట్ డజంట్ టేక్ ఎ సెకండ్. వెంటనే అట్టి వారిని వివేచిస్తావు, వెంటనే వారి మాటలను నువ్వు గుర్తుపట్టేస్తావు, వెంటనే వీరు దేవుని చేత పంపబడిన వారు కారు అని అనుకుంటావు, వెంటనే దేవుడిని బయలుపరుస్తాడు వీడు అబద్ధ ప్రవక్త, ఇది అబద్ధ ప్రవక్త అని. ఇలాంటి అవగాహన లేకుంటే, ఇలాంటి పరిశుద్ధాత్మ వరము లేకుంటే మన జీవితాలన్నీ కూడా మరి తప్పకుండా నాశనానికి పరిగెత్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే అంటున్నాడు, ఇట్టి వారు తప్పకుండా, ఇట్టి అబద్ధ ప్రవక్తలు తప్పకుండా నాశనమునకి వెళుతున్నారు. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్తున్నారు మీ వల్ల లాభము సంపాదించుకోవడానికి. వారికి తప్పకుండా పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించను గాక. మరి దేవుని చిత్తమైతే రేపు నేను తప్పకుండా యిర్మీయా ప్రవక్త, ఒక శ్రేష్టమైన ప్రవక్త, కన్నీటి ప్రవక్త, ఎంత ఆత్మల భారం గల ప్రవక్త, దేవుని మాటలు లొంగిపోయిన ప్రవక్త, ప్రాణాన్ని తెగించిన ప్రవక్త, దేవుని మాటలు ధైర్యంగా మరి మెడవంచని
యూదా జనాంగానికి ప్రకటించిన ప్రవక్త గురించి మాట్లాడాలని మరి నేను ప్రేరేపింపబడినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట ప్రార్థన చేసి ముగించుకుంటాను. నాయన, నీ ప్రమాదములకు స్తోత్రం తండ్రి గొప్ప దేవ. ఎన్ని సాక్ష్యాలు మేము వింటున్నాము, మమ్మను మోసం చేసినారు, భక్తి ముసుగులో వచ్చినారు, మా కుమార్తెను వంచినాడు, మా ఇల్లు దోచుకున్నాడు, మా డబ్బు దోచుకున్నాడు, మాకు కుచ్చు టోపి పెట్టినాడు. ప్రవక్త అని మేము నమ్మినాము, ప్రవక్తి అని నమ్మినాము, మేము మోసపోయినాము, మేము నశించిపోతున్నాము, మాకు తీరని కష్టం వచ్చింది, తీరని దుఃఖం ఉన్నదని ప్రభువా ఇలాంటి అమాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి తెలివి దయచేయండి, జ్ఞానం దయచేయండి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతకడానికి కృప దయచేయండి. ఇంత దేవుని వాక్యం విన్నా వింటున్నారే కానీ దాని ప్రకారం నడవడం లేదు, తెలుసుకోవడం లేదు. అట్టి మరి ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మోసముతో నిండిన ఈ మరి భక్తి లోకంలోనైనా ఎన్నెన్ని మోసాలకు గురవుతున్నారు. కాబట్టి ప్రభువా సహాయం దయచేయండి, మోసపోయిన వారిని ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాను, మోసం చేసేవారికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంటర్వీన్ లార్డ్, నువ్వు దిగి రావాలి నాయన, గగనము చీల్చుకొని దిగి రావాలి. ఈ అన్యాయాన్ని మట్టు పెట్టమని ప్రార్థిస్తున్నాను. అబద్ధ బోధకులను అణిచివేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నిజమైన ప్రవక్తలను లేపండి నాయన. వి వాంట్ జెన్యున్ పీపుల్ ఆఫ్ గాడ్. అవును తండ్రి, నీ మాటలు ధైర్యంగా ప్రకటించి ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా బోధించే, ఖండితంగా గద్దించి బుద్ధి చెప్పి హెచ్చరించి ఏమి ఆశించకుండా ప్రజల బాగోగులు మాత్రం ఆశించి ఆత్మల భారంతో సేవ చేసే సేవకులను లేవనెత్తుమని యేసు పరిశుద్ధనామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. దశమా